వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరిట వందనములు. ఈరోజు మన దేవుడు వాక్యం ద్వారా మనతో చెబుతున్న మాట, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెషయా గ్రంథము 64:8. కుమ్మరివాడు జిగటమన్నుతో అనేక రకాలైన పాత్రలు చేస్తూ ఉంటాడు. అతను చేసిన ప్రతి పాత్ర ఏదొక పనికి ఉపయోగపడుతుంది. పనికిరాని పాత్ర ఏదైనా ఉంది అంటే మరలా దానిని బాగు చేసి పనికొచ్చే పాత్రగా మార్చేస్తాడు. ఈ లోకంలో ఉండే కుమ్మరి ద్వారా చేయబడిన పాత్రే ఎంత ఉపయోగకరంగా ఉంటే, మరి దేవాది దేవుని చేతుల ద్వారా చేయబడిన మనం ఇంకెంత ఉపయోగకరంగా ఉండాలి, ఎంతలా వాడబడాలి? దేవుణ్ణి నమ్ముకున్నాం చాలు అన్నట్టు ఉంటే సరిపోదు. దేవునికి సంబంధించిన ప్రతి పనిలోనే వాడబడాలి. ఒక పాత్ర కానీ వస్తువు కానీ వాడకుండా అలా వదిలేస్తే కొన్ని రోజులకు అది పాడైపోతుంది, నాశనమైపోతుంది. అలాగే దేవునిలో ఫలించకపోతే సాతానుగాడు వాడి లోకంలోకి లాక్కొని మనల్ని నిత్య నాశనానికి అర్హులుగా చేస్తాడు. ఎలా పడితే అలా నీ ఇష్టానుసారంగా వాడబడకూడదు. దేవుని చిత్తానుసారంగా నువ్వు వాడబడాలి. అప్పుడు ఆయన చేతి పని అయిన నిన్ను చూసి సంతోషిస్తారు, ఆశీర్వదిస్తారు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.